Welcome to Gain Tech Info. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు గేన్టెక్ ఇన్ఫో. ఈ వీడియోలో మనం ఒక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ని స్విచ్ లాగా ఎలా యూజ్ చేయాలో నేర్చుకుందాం. ఫస్ట్ ఈ ప్రాజెక్ట్ కి మనం యూజ్ చేసే ట్రాన్సిస్టర్ అనేది ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్. మీరు దానికి బీసీ 548 ఆర్ బీసీ 547 ఏ ట్రాన్సిస్టర్ అయినా యూజ్ చేయొచ్చు. ఫస్ట్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ఒక సింబల్ ఇది చూడొచ్చు. మనకి ఈ ఆరో మార్క్ అనేది అవుట్వర్డ్స్ ఉంటుంది ఎమిటర్ వైపు బేస్ నుండి. ఓకే, ఫస్ట్ మీరు ట్రాన్సిస్టర్ చూస్తే కనుక ఇలా త్రీ పోల్స్ తోటి ఉంటుంది, అంటే త్రీ టెర్మినల్స్ తోటి. సో ఒక ట్రాన్సిస్టర్ లో ఏది బేస్, ఏది ఎమిటర్, ఏది కలెక్టర్ అని ఎలా తెలుసుకోవడం అంటే, ఫస్ట్ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ కి అయితే మీకు ఇక్కడ ట్రాన్సిస్టర్ చూస్తే కనుక ఒక సైడ్ కర్వ్ షేప్ లో ఉంటుంది అండ్ ఇంకొక సైడ్ ఫ్లాట్ గా ఉంటుంది కదా. ఈ ఫ్లాట్ సైడ్ అనేది మనకి బేస్ ఇలా ఏ టేబుల్ పైన దేని మీద అన్న ఇలా ఫ్లాట్ సైడ్ అనేది కింద ప్లేస్ చేస్తే ఇందులో ఫస్ట్ పిన్ ఉంటుంది కదా, అది వచ్చేసి ఎమిటర్ అండ్ ఈ మిడిల్ పిన్ ఎప్పుడు ఏ ట్రాన్సిస్టర్ కైనా మిడిల్ పిన్ కామన్ బేస్ అండ్ ఈ థర్డ్ పిన్ ఉంది కదా రైట్ సైడ్ పిన్ అది కలెక్టర్ అవుతుంది. మీరు గుర్తుంచుకోండి ఎప్పుడైనా సరే ఈ ఫ్లాట్ సర్ఫేస్ అనేది ఇక్కడ మీరు చూడొచ్చు, ఈ ఫ్లాట్ సర్ఫేస్ అనేది ఉంది కదా, ఈ ఫ్లాట్ సర్ఫేస్ అనేది ఇలా కింద వైపు ప్లేస్ చేయాలి. ఓకే, నెక్స్ట్ సర్క్యూట్ డయాగ్రామ్ చూడొచ్చు మీరు. జనరల్గా ట్రాన్సిస్టర్ అనేది యూజ్ చేసేది మనం యాంప్లిఫికేషన్ కోసం యూజ్ చేస్తాం. ఇక్కడ స్విచ్లో ఎలా అంటే మనకి బేస్కి సిగ్నల్ అనేది పాస్ చేయాలి కదా. జనరల్గా ట్రాన్సిస్టర్ ఏం చేస్తుందంటే బేస్కి మనం సిగ్నల్ అనేది పాస్ చేసినప్పుడు బేస్ టు ఎమిటర్ సర్క్యూట్లో సిగ్నల్ అనేది పాస్ చేస్తే అది కలెక్టర్ అనే ఎమిటర్ సర్క్యూట్లో సిగ్నల్ని యాంప్లిఫై చేసుకుంటుంది. సో ఇక్కడ కూడా మనం సిగ్నల్ని యాంప్లిఫై చేస్తాం కానీ స్విచ్లో ఎలా యూజ్ చేస్తామంటే సిగ్నల్ మనం ఆన్ ఆఫ్ చేస్తాం. అంటే సింపుల్గా చెప్పాలంటే మనం బేస్కి వెళ్లే సిగ్నల్ని ఒక స్విచ్, ఇది ఒక స్విచ్, ఇది ఈ స్విచ్ ద్వారా ఆన్ ఆఫ్ చేస్తాం మనం. ఈ స్విచ్ కనెక్ట్ చేస్తే ఈ బ్యాటరీ నుండి సిగ్నల్ మనకి బేస్కి పాస్ అవుతుంది. అంటే ఈ సర్క్యూట్ క్లోజ్ అయినప్పుడు అది ఎమిటర్ అండ్ కలెక్టర్ సర్క్యూట్ని క్లోజ్ చేస్తుంది. అంటే మీకు ఒక సింపుల్గా చెప్పాలంటే బేస్ కరెంట్ను మనం కంట్రోల్ చేస్తే ఒక స్విచ్ ద్వారా ఇది అవుట్పుట్, అంటే కలెక్టర్ ఎమిటర్ అంటే అవుట్పుట్ సర్క్యూట్ ఉంటుంది కదా. మన ఎగ్జాంపుల్గా ఏ లైట్స్ అన్నా ఏ రిలేస్ అన్నా కనెక్ట్ చేస్తాం కదా, ఇక్కడ ఎల్ఈడి కనెక్ట్ చేశాము. సో ఈ స్విచ్ అయితే ఇప్పుడు మనం క్లోజ్ చేస్తామో అప్పుడు మనం ఈ ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. సింపుల్గా చెప్పాలంటే ఈ బేస్ సిగ్నల్ని ఆన్ అండ్ ఆఫ్ చేస్తే మనకి ఈ ఎల్ఈడి అనేది ఆన్ అండ్ ఆఫ్ అవుతుంది. బేస్ సిగ్నల్ ఆన్ అయితే కనుక ఎల్ఈడి ఆన్ అవుతుంది, బేస్ సిగ్నల్ ఆఫ్ అయితే కనుక ఎల్ఈడి ఆఫ్ అవుతుంది. ఇక్కడ మీరు చూడొచ్చు బేస్ ఎమిటర్ సర్క్యూట్లో నేను ఒక బ్యాటరీ యూజ్ చేశాను అండ్ ఒక బేస్కి ఒక రెజిస్టర్ యూజ్ చేశాను, 1K ohms రెజిస్టర్ ఇది. సో ఈ రెజిస్టర్ ఎందుకంటే బేస్కి అనేది మనకి లో సిగ్నల్ సరిపోతుంది. సిగ్నల్ ఎప్పుడు ట్రాన్సిస్టర్ యాంప్లిఫై చేస్తుంది కాబట్టి, అంటే లో సిగ్నల్ని యాంప్లిఫికేషన్ అంటే లో సిగ్నల్ని హై సిగ్నల్గా కన్వర్ట్ చేయడం. సో ఇక్కడ బేస్కి లో సిగ్నల్ సరిపోతుంది కాబట్టి నేను 1K రెజిస్టర్ యూజ్ చేశాను. సో ఒక బ్యాటరీ యూజ్ చేస్తున్నాను, ఇది మనం జనరల్గా HW బ్యాటరీస్ యూజ్ చేస్తాం కదా, ఈ బ్యాటరీస్ యూజ్ చేయొచ్చు మనం. అండ్ ఈ బేస్ సర్క్యూట్ అయింది. నెక్స్ట్ అవుటర్ సర్క్యూట్ ఉంటుంది కదా, అవుట్పుట్ సర్క్యూట్ అంటే కలెక్టర్ అండ్ ఎమిటర్ సర్క్యూట్. ఈ సర్క్యూట్లో మనకు బ్యాటరీ యూజ్ చేస్తాం. ఇక్కడ మీరు బ్యాటరీ అనే కాదు ఏదైనా యూజ్ చేయొచ్చు, డీసీ సోర్స్ మెయిన్లీ మనం యూజ్ చేయాల్సింది డీసీ యూజ్ చేయాలి ఇక్కడ కూడా. ఎందుకంటే డీసీ అనేది సిగ్నల్ అనేది జనరల్గా ఏసీ ఫామ్లో ఉంటుంది, నాట్ ఓన్లీ ఏసీ ఎనీ అనలాగ్లో కూడా ఉండొచ్చు. బట్ మనకి ఇది ఒక స్విచ్ లా యూజ్ చేస్తాం కదా, ఐదర్ హై ఆర్ లో, అంటే ఇది డిజిటల్ ఫార్మాట్ లో ఉండాలి సిగ్నల్ అనేది. సో అందుకు మనం ఖచ్చితంగా డీసీ మాత్రమే యూజ్ చేయాలి మనం. సో ఇక్కడ నేను యూజ్ చేసింది కూడా బీసీ 548 ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ యూజ్ చేశాను. సో అవుటర్ సర్క్యూట్ లో ఒక ఎల్ఈడి కనెక్ట్ చేశాను, ఎల్ఈడికి పాజిటివ్ ఏం డైరెక్ట్ ఇచ్చేసాను, డైరెక్ట్ పాజిటివ్ అండ్ ఎల్ఈడి అనదర్ టెర్మినల్ వచ్చేసి మనకి కలెక్టర్ కనెక్ట్ చేశాను. అండ్ ఎమిటర్ నుండి మనకి ఈ బ్యాటరీ ఉంటుంది కదా, ఈ బ్యాటరీకి ఒక రెజిస్టర్ యాడ్ చేశాను నేను. మనం యూజ్ చేసిన ఎల్ఈడి అనేది ఈ పవర్ సప్లై నుంచి వచ్చే కరెంట్ని టాలరేట్ అవ్వదు. సో ఎందుకంటే ఎల్ఈడి మనకి లో వోల్టేజ్ ఉంది కదా వర్క్ అయ్యేది, సో దానికోసం నేను రెజిస్టర్ యూజ్ చేశాను. మీరు యూజ్ చేసే సర్క్యూట్ బట్టి మీకు డిసైడ్ అవుతుంది. అండ్ ఇంకో మెయిన్ విషయం ఏంటంటే మనకి బేస్ సర్క్యూట్లో యూజ్ చేసే బ్యాటరీ యొక్క గ్రౌండ్ అంటే నెగిటివ్ టెర్మినల్ మనం
outer circuit lo use chestam kada ante collector emitter circuit lo aa circuit lo negative rendu kuda combine avvali so ee rendu common avvali సో అప్పుడే మనకి ఈ సర్క్యూట్ క్లోజ్ అయినప్పుడు అంటే బేస్ ఎమిటర్ సర్క్యూట్ క్లోజ్ అయినప్పుడు కలెక్టర్ ఎమిటర్ సర్క్యూట్ కూడా క్లోజ్ అవుతుంది. సింపుల్, మీరు అసలు బేస్ ఎమిటర్ సర్క్యూట్ ఏంటి, కలెక్టర్ ఎమిటర్ సర్క్యూట్ ఏంటి, ఇదేం అసలు కన్ఫ్యూజ్ కాకండి. ఏం లేదు, మనకి ఎమిటర్ అన్ని కామన్, నెగిటివ్ ఇచ్చేస్తాం రెండు బ్యాటరీస్ది, అండ్ బేస్కి మనకి సిగ్నల్ ఇస్తాం. సిగ్నల్ ఎప్పుడు మీరు గుర్తుంచుకోవాల్సింది, డీసీ సిగ్నల్ ఇవ్వాలి అంటే డిజిటల్, అది మనకి పాజిటివ్ అవుతుంది. ఒక స్విచ్ కనెక్ట్ చేస్తాం ఆన్ అండ్ ఆఫ్కి. సో అవుట్లో కూడా ఎమిటర్కి ఎలాగా నెగిటివ్ వచ్చేస్తుంది కాబట్టి ఒక రెజిస్టర్ నుండి ఒక కలెక్టర్కి బ్యాటరీకి మధ్యలో ఒక ఎల్ఈడి అనేది కనెక్ట్ చేస్తాం, అది ఫార్వర్డ్ బయాస్లో. సో ఈ సర్క్యూట్ మనం ఇప్పుడు ప్రాక్టికల్గా చేసి చూద్దాం. మీకు సర్క్యూట్లో చూపించినట్టు కనెక్ట్ చేశాను. ఇక్కడ మీరు చూడవచ్చు ఒక ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ తీసుకున్నాం కదా, చూడొచ్చు ఇక్కడ ఎన్పిఎన్ ట్రాన్సిస్టర్ ప్లేస్ చేశాను. అండ్ బేస్కి రెజిస్టర్ యాడ్ చేసి స్విచ్ యాడ్ చేసాం కదా, ఇక్కడ చూడొచ్చు నేను బేస్ అంటే మిడిల్ పిన్ కదా, మిడిల్ పిన్కి రెజిస్టర్ పెట్టాను. బట్ దీన్ని నేను స్విచ్ అనేది యాడ్ చేయలేదు, ఎందుకంటే డైరెక్ట్ నేను వైర్తో కాంటాక్ట్ చేసి చూపిస్తాను మీకు స్విచ్ కాకుండా. సో అండ్ ఎల్ఈడి యూస్ చేసాం, అండ్ 1K రెజిస్టర్ పెట్టాం కదా ఎమిటర్కి అండ్ కలెక్టర్కి. ఇక్కడ చూడొచ్చు ఎమిటర్కి అండ్ కలెక్టర్కి, కలెక్టర్కి ఇక్కడ ఎల్ఈడి కనెక్ట్ చేసాం, అండ్ చూస్తే ఎమిటర్కి రెసిస్టర్ యాడ్ చేశాను. చూడొచ్చు ఎమిటర్కి నేను ఈ రెసిస్టర్ యాడ్ చేశాను. సో బేస్ సర్క్యూట్లో బ్యాటరీకి ఇట్లా బేస్ ఎమిటర్ సర్క్యూట్లో బ్యాటరీకి నేను HW బ్యాటరీ యూస్ చేశాను, అండ్ కలెక్టర్ ఎమిటర్ సర్క్యూట్లో DC సోర్స్కి నేను ఈ పవర్ సప్లై యూస్ చేస్తున్నాను. ఇక్కడ చూడొచ్చు మీకు సర్క్యూట్లో చెప్పినట్టు పవర్ సప్లై నుంచి వచ్చే గ్రౌండ్ అండ్ బ్యాటరీ నుంచి వచ్చే గ్రౌండ్ రెండు కూడా కామన్ చేశాను. సో ఇక్కడ నేను స్విచ్కి బదులుగా డైరెక్ట్గా ఈ పాజిటివ్ వైర్ కాంటాక్ట్ చేస్తాను. చూడొచ్చు బ్యాటరీ నుంచి వచ్చిన పాజిటివ్ వైర్ ఇది. సో ఈ డైరెక్ట్గా ఈ వైర్ మీకు కాంటాక్ట్ చేస్తే మీకు ఈ సర్క్యూట్ బేస్ సర్క్యూట్ అనేది క్లోజ్ అవుతుంది. సో అప్పుడు మనకి ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. చూడొచ్చు మీరు దీన్ని టచ్ చేసినప్పుడు మీకు ఎల్ఈడి గ్లో అవుతుంది, అబ్జర్వ్ చేయండి. సో కొంచెం క్లోజ్గా చూపిస్తాను. సో ఇక్కడ మీరు క్లోజ్గా చూడొచ్చు నేను ఈ పాజిటివ్ వైర్ని రెజిస్టర్ టచ్ చేసినప్పుడు ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. సో చూస్తున్నారు కదా, ఈ విధంగా మనం ఒక ట్రాన్సిస్టర్ని స్విచ్ లాగా యూజ్ చేయొచ్చు. సో ఈ సిగ్నల్ అనేది డిజిటల్గా ఉంటుంది కాబట్టి DCA యూజ్ చేయాలి మనం కంపల్సరీ. అండ్ ఇంకొకటి, మనం ఇలా స్విచ్చే కాదు ఇంకా అదర్ సిగ్నల్స్ కూడా యూజ్ చేయొచ్చు. ఇక్కడ నేను వాటర్ తీసుకున్నాను ఒక క్యాప్లో. ఇక్కడ చూడొచ్చు మనం ఫస్ట్ ఏం చేసామంటే ఇక్కడ రెజిస్టర్ డైరెక్ట్గా కాంటాక్ట్ చేసాం కదా ఇలాగా. సో ఇక్కడ నేను ఇక్కడ రెజిస్టర్ నుంచి ఒక వైర్ తీసుకున్నాను. చూడొచ్చు ఈ రెండు వైర్స్ కాంటాక్ట్ చేస్తుంటే ఎల్ఈడి గ్లో అవుతుంది. సో ఇక్కడ ఏమవుతుందంటే ఈ పాజిటివ్ సిగ్నల్ అనేది కాంటాక్ట్ అవడం వల్ల లేక ఒక స్విచ్ లాగా మనకి ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. ఇక్కడ ట్రాన్సిస్టర్ అనేది ఒక స్విచ్లో యాక్ట్ చేస్తుంది. సో నాట్ ఓన్లీ స్విచ్, మనకి ఈ వాటర్లోంచి కూడా కొంచెం లైట్గా సిగ్నల్ పాస్ అవుతుంది కదా, ఎలక్ట్రికల్ సిగ్నల్ అనేది. సో ఆ సిగ్నల్ కూడా సరిపోతుంది దీన్ని మనం స్విచ్లో యూజ్ చేయడానికి. చూడొచ్చు ఒక వైర్ అనేది నేను వాటర్లో డిప్ చేశాను, అండ్ అనదర్ వైర్ నేను ఇక్కడ వాటర్లో జస్ట్ ఇలా పెడుతుంటే మీకు అక్కడ ఎల్ఈడి వెలుగుతుంది. చూడొచ్చు ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది. ఓకే, సో మీరు నా ప్రీవియస్ వీడియోస్లో చూస్తే కనుక ఒక వాటర్ లెవెల్ ఇండికేటర్ ప్రాజెక్ట్ అయితే ఉంది, అంటే మన వాటర్ ట్యాంక్లో ఎంత వాటర్ ఉందనేది ఇండికేట్ చేయడానికి. సో ఆ ప్రాజెక్ట్కి ఎగ్జాంపుల్ డెమో ఇది. చూడవచ్చు అక్కడ ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా మీకు అర్థమవుతుంది. సో ట్రాన్సిస్టర్ అనేది స్విచ్ లాగా ఇలా మనం సిగ్నల్ పాస్ చేయడం వల్ల యాక్ట్ అవుతుంది. సో నాట్ ఓన్లీ దట్, మనకి వాటర్లోంచి పాస్ అయ్యే సిగ్నల్ను కూడా ట్రాన్సిస్టర్ అనేది యాంప్లిఫై చేసుకుంటుంది. ఒక ఎల్ఈడి గ్లో చేసి అంత సరిపోతుంది ఆ సిగ్నల్ అనేది. సో వాటర్ లెవెల్ ఇండికేట్ చేసి ప్రాజెక్ట్స్లో కూడా మీరు ఇది యూజ్ చేయొచ్చు. నాట్ ఓన్లీ స్విచ్, మీరు స్విచ్ లాగానే కాకుండా బేస్ కరెంట్ని కంట్రోల్ చేస్తూ మీరు అవుట్పుట్ కరెంట్ను కూడా కంట్రోల్ చేయొచ్చు ట్రాన్సిస్టర్ యూజ్ చేసి. అంటే మనకు మెయిన్ ట్రాన్సిస్టర్ చేసేది సిగ్నల్ యాంప్లిఫికేషన్ కదా. సో బేస్ సిగ్నల్ని మీరు కంట్రోల్ చేస్తూ అవుట్పుట్ను కూడా వ్యారీ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చూడొచ్చు నేను బేస్కి రెజిస్టర్ నుంచి ఇందాక డైరెక్ట్ కాంటాక్ట్ చేశాం కదా స్విచ్ లాగా. సో అలా కాకుండా నేను ఏం చేశానంటే బేస్కి ఒక పొటెన్షియల్ని అనేది యాడ్ చేశాను. మీరు ఇది జనరల్గా చూడొచ్చు మనకి వాల్యూమ్ కంట్రోల్ చేయడానికి యూజ్ చేస్తారు. అంటే ఇది ఒక వేరియబుల్ రెజిస్టర్. ఇది సింపుల్గా చెప్పాలంటే మనం ఈ నాబ్ రొటేట్ చేస్తే రెసిస్టెన్స్ వాల్యూ అనేది మారుతుంది.
సో ఇప్పుడు దీని రెసిస్టెన్స్ వాల్యూ అనేది హైలో ఉంది. సో మనకి ఎల్ఈడి అనేది గ్లో అవ్వట్లేదు. సో ఇప్పుడు నాబ్ ఎప్పుడైతే రొటేట్ చేస్తానో మీకు ఎల్ఈడి అనేది గ్లో అవుతుంది, చూడొచ్చు మీరు. కొంచెం క్లోజ్గా చూడండి, ఎల్ఈడి అనేది బ్రైట్నెస్ కూడా కంట్రోల్ అవుతుంది మనకి. ఓకే నేను చూపిస్తాను మళ్ళీ క్లోజ్గా. ఓకే ఇప్పుడు చూడండి, ఎల్ఈడిని అబ్జర్వ్ చేయండి. నేను స్లోగా రొటేట్ చేస్తుంటే ఆ బ్రైట్నెస్ అనేది స్లోగా ఇంక్రీజ్ అవుతుంది ఎల్ఈడి అనేది. సో ఇది మనకి ఏమి ఇండికేట్ చేస్తుందంటే, బేస్ కరెంట్ని మనం కంట్రోల్ చేస్తున్నామంటే అది యాంప్లిఫికేషన్లో అవుట్పుట్ కరెంట్ని కూడా కంట్రోల్ చేస్తుందని. సో మనకు ఒక డెమో ఎగ్జాంపుల్ ఇది. సో ఓకే ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు ట్రాన్సిస్టర్ కనెక్షన్స్ కంప్లీట్గా అర్థమైనాయి అనుకుంటున్నాను. సో మీకు ఇంకేమైనా డౌట్స్ ఉన్నా కూడా నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అండ్ నా కాంటాక్ట్ డీటెయిల్స్ డిస్క్రిప్షన్లో ఉంటాయి, మీరు నన్ను కాంటాక్ట్ చేయొచ్చు. ఓకే బాయ్. యూ కెన్ గెట్ లైవ్ అప్డేట్స్ బై సబ్స్క్రైబింగ్ టు మై వెబ్ బ్లాగ్. ద లింక్ ఇస్ ఇన్ డిస్క్రిప్షన్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. యాక్టివేట్ బెల్ ఐకాన్ టు గెట్ నోటిఫికేషన్.